చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి కూర్చోండి కూర్చోండి నేను కూడా సభ నడిపించాలి కదా సభ నడిపించాలి కదా ప్లీజ్ సభ సాగాలి ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు కూర్చోండి వెళ్ళి మీరు కూర్చోండి మీరు కూర్చోవాలి ప్లీజ్ మీరు కూర్చోవాలి प्लीज सीट प्लीज प्लीज बैक योर सीट प्लीज प्लीज गो टू योर सीट फर्स्ट सीट कुर्चो प्लीज सीट कुर्चो प्लीज प्लीज इट कैन नॉट गो ऑन लाइक दिस उड़ेदे ईद रोज सभ निर्वहिस्ट కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ని నడపడం లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ని వింటర్ సెషన్స్ ను పూర్తిగా జరపకుండా వాయిదా కూడా వేసుకున్నారు కోవిడ్ సమయంలో తెలంగాణలో కూడా కోవిడ్ అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరగడంలా ఇటువంటి పరిస్థితుల్లో బిల్లులన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ రాష్ట్రానికి సంబంధించిన బిల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇట్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ కాబట్టి ఈ సెషన్ జరుపుతా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో 5 రోజుల కోసం అని చెప్పి ఈ సెషన్ నడుపుతా ఉన్న కార్యక్రమంలో ఇంతింతగా వీళ్ళు సభ జరగకూడదు చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు మేము కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష కానీ ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగల అట్లాంటిది ఈయన కావాలని ఈ రోజు ఇంటెన్షనలీ హీ డిడ్ వాట్ ఎవర్ హీ డిడ్ అటువైపున పాలకొల్లు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేము ఇచ్చినాము క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకొండ ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్ కు ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు నేను మాట్లాడతాను అని చెప్పి సడన్ గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ లేచి మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు అధ్యక్ష ఇట్ నెవర్ హ్యాపెన్ అట్లాంటిది కావాలనే ఆయన చేసి కావాలని ఆ కార్యక్రమం చేసి అది అగెయిన్స్ ఆల్ ది ప్రొసీజరల్ నార్మ్స్ ఆయన చేసి మళ్ళీ దాన్ని బుల్డోజ్ చేసి రౌడీజం చేసి పెద్ద పెద్ద కళ్ళు ఓపెన్ చేసి ఏదైనా మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడో తీపుతారా ఏమన్నా బాబీ ఏం తీపుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఆ వయసు ఉన్నారంటే బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ వయసుకు తగ్గ ఆయన నోట్లో వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష ఇది ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి పోతే ఏం తీస్తారు అని చెప్పి ఏనెత్తి ఊపించి ఏం చూపించి ఇట్లా ఏమన్నా పద్ధతి అధ్యక్ష ఇది అది మాన్షుడు అట్లీస్ హ్యావ్ సమ్ సెన్స్ అది ఆ వయసుకు తగ్గ బుద్ధంలో ఉండాలి కనీసం ఆ వయసుకు తగ్గ బుద్ధి కూడా లేదు ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు కన్ను పెద్ద చేస్తాడు భయపడిస్తాడు ఏం తీస్తాడు అని అంటారు అసలు ఏం తీస్తారు అధ్యక్ష నాకు అర్థం కదా తీసుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి చర్చ జరిపించుకోవడానికి చర్చ జరిగేదానికి వచ్చినారా తీసుకోవడానికి వచ్చినారా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి పదేమో తీసుకుంటాడు ఏమంటే రౌడీజం లేకపోతే ఏం అధ్యక్ష పద్ధతి ఉన్నారా అధ్యక్ష మీరు ఈ పద్ధతినే జరగదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ ను వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వీళ్ళు ఇలాగే నడిపించే కార్యక్రమం ఇది చేయరు అధ్యక్ష దయచేసి మార్షల్స్ని పెట్టించిన బయట తీసేసుకోండి నేను స్టేట్మెంట్ ఇస్తాను రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఏమి మా కోసం ఏం చేయబోతున్నాడు మా కోసం ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి అవకాశం ఖచ్చితంగా కల్పించాలని కోరుతా ఉన్నా కూర్చోండి
మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.